మెదక్ జిల్లా కేంద్రంలోని ఒక ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో నేరుగా ఫుట్పాత్ పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న పోచమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆసుపత్రి ఎదుట పార్కింగ్ చేసిన 3 బైక్లను కారు ఢీకొట్టడంతో వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అదుపు తప్పి బైక్పై వెళ్లిన కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.